టీయుడబ్ల్యూజీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు మెదక్ జిల్లా ప్రథమ మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ సీనియర్ జర్నలిస్ట్ ఆర్ సత్యనారాయణ ఆత్మీయ అతిథిగా విచ్చేసి తన జర్నలిస్ట్ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇక నుండి ఆర్ఎస్ఎన్ ఫౌండేషన్ తరపు నుండి మొదటిసారిగా మెదక్ జిల్లా ఉత్తమ జర్నలిస్టులకు ఆగస్టు మాసంలో అవార్డులను అందజేస్తామని తెలిపారు. అంతేకాకుండా వచ్చే ఏడాది నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ జర్నలిస్టులకు అవార్డులను అందజేస్తామని తెలిపారు. ఉత్తమ జర్నలిస్టులకు తెలుగు మరియు ఉర్దూ భాషలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ ఒక్కొక్క భాష లోపల మూడు చొప్పున, ఉర్దూలో కూడా మూడు, తెలుగులో కూడా మూడు, మరి నేను అవార్డులు ప్రకటించబోతున్నా చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరితో కూడా మనవి చేస్తాం. ఈ సంవత్సరం హ్యూమన్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్కు, మానవ ఆసక్తికరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ స్టోరీస్కు మరి ఇవ్వదలుచుకున్నాం. ప్రతి సంవత్సరం ఆగస్టు 6వ తారీఖు నాడు మరి ఈ అవార్డులు ఇస్తాం. ఒక సంవత్సరం ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం, ఇంకొక సంవత్సరం హ్యూమన్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్, ఇంకొక సంవత్సరం ఇంకొక టాపిక్, మన జర్నలిస్ట్ మిత్రులు సూచించేటటువంటి టాపిక్స్కు అనుగుణంగా ప్రతి సంవత్సరం ఉమ్మడి మెదక్ జిల్లా లోపల అవార్డులు, మరి క్యాష్ అవార్డులు, అవి కూడా క్యాష్ అవార్డులు, మరి జీవితంలో గుర్తుంచుకునేటటువంటి విధంగా మంచి క్యాష్ అవార్డులను ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ జర్నలిస్టు మరి సోదరులు విరాహతల్లి గారు, మరి రంగాచారి గారు, ఫైసల్ గారు, మన మల్లికార్జున రెడ్డి గారు, మిగతా మిత్రులందరూ కూడా నేను ఇదే కాకుండా ఇప్పుడు ఈ మార్చి వరకు వచ్చేటటువంటి హ్యూమన్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో ఆ మార్చి వరకు కాదు ఆ జూన్ వరకు వచ్చేటటువంటి హ్యూమన్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జర్నలిస్ట్ యూనియనే మరి సేకరించి జూలైలో వీళ్ళని ఎంపిక చేసి జ్యూరీ ద్వారా జ్యూరీని నియమించే మరి నియమించడం కూడా జర్నలిస్ట్ యూనియన్ని నియమించి మరి జూలైలో తెలుగు ఉర్దూ భాషల్లోకి వెళ్ళి ముగ్గురిని ఉమ్మడి జిల్లా పరిధి లోపల ఎంపిక చేస్తే 6వ తారీఖు నాడు క్యాష్ అవార్డులు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ అవార్డుల కార్యక్రమాన్ని ప్రతి ఏటా కూడా ఇప్పుడు మొదటి దశలో మెదక్ జిల్లాకు పరిమితం చేస్తూ తదుపరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అవార్డులను ప్రవేశపెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ వేదిక తరఫున మరి నేను మనవి చేస్తా ఉన్నా. అంటే జర్నలిజం యొక్క వృత్తి విలువలను ప్రమాణాలను పెంపొందించడంలో భాగంగా మరి ఈ అవార్డుల కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందాం. మరింత మరి వృత్తి ప్రమాణాలను జర్నలిజం విలువలను పెంపొందిద్దామని చెప్పి కూడా మరి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి వేదికపై ఉన్న పెద్దలందరికీ